రోమా పత్రిక 6:12 నుండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. యేసుక్రీస్తు ద్వారా తిరిగి జీవించిన మనం పై వచనంలో చదువుకున్నాం బాప్తిస్మం ద్వారా. 11వ వచనంలో పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు జీవించువారిగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మనం జీవించే ఉండాలి ఎప్పుడు. కాబట్టి క్రీస్తు యేసునందు జీవించేవారుగానే ఉండాలి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చావునకు లోనైన మీ శరీరము అంటున్నాడు. కొన్నిసార్లు కొంతమంది మనుషులను మనం చూసేటప్పుడు నేను ఎలాగ పోతున్నాను కనుక వాడిని తీసుకుపోతామని, సింహగర్జనలో రాసినట్టు గుర్తు నాకు ఆ ఇన్సిడెంట్. అమెరికాలో ఎయిడ్స్ అనేది మొట్టమొదటిసారిగా వచ్చిన ఆ కాలంలో ఆమెకి ఎయిడ్స్ అని డాక్టర్లు చెప్పారు, అమ్మ నీకు ఎయిడ్స్ వచ్చిందని. ఆమెకు ఎయిడ్స్ ఎవరెక్కించేశారు అంటే ఎంతమందితో పోయిందో తెలియదు కదా, మొత్తానికి ఎవరో ఎయిడ్స్ ఎక్కించేశారు. ఎయిడ్స్ ఎక్కించడం అంటే చచ్చిపోవటమే, వాళ్ళు బ్రతుకుంటారు క్యాన్సర్ వచ్చినట్టే. ఎవరైతే ఎక్కించారో వాళ్ళ మీద కోపంతో ఒకరోజు వేకువ జామునే రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. కనబడిన వాళ్ళందరినీ రమ్మంది తనతో ఉండమని. ఈ కక్కుర్తి పడిపోయిన వాళ్ళు ఏం చేశారంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. తర్వాత తెలిసింది న్యూస్లో తెల్లవారి ఫలానా ఆమె ఫలానా ఏరియాలో తెల్లవారే ఇలా చేసింది, చాలామంది మగవాళ్ళతో వెళ్ళిపోయింది. ఎవరెవరు వెళ్ళారో వాళ్ళు వెంటనే వచ్చి పరీక్షలు చేసుకోవాలి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అప్పుడు చాలామంది భయపడిపోయి హాస్పిటల్కి పరిగెత్తారు. అంటే నాకు వచ్చింది కనుక వీళ్ళకి ఎందుకు రాకూడదు, వీళ్ళు ఎందుకు ఉండాలి, నేనెందుకు చావాలి అని. చాలామంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు సినిమా ఫీల్డ్లో కొత్తగా వచ్చిన ఆడవాళ్ళందరినీ వాడుకుంటారు వాళ్ళు. అందులో అనుమానమేమి లేదు. ఏదో సినిమాలకు వెళ్ళిపోదాం, సినిమాల్లో నటిద్దాం అనుకునే ఆడవాళ్ళకి పాఠం చెప్తున్నాను.
సినిమాలంటే ఒక పిచ్చి పట్టింది చాలామందికి. కానీ ఆ పిచ్చికి ప్రారంభం ఏంటో తెలుసా? నువ్వు బాగుంటే నీకు సినిమా ఇస్తాను, నటింపజే నీకు పోర్షన్ ఇస్తాను, నటిద్దువుగానే అని. అలాగా ఎంతోమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, హీరోలు కూడా వాడేసుకున్నారు చాలామందిని. మీరు చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో. పాపం వాళ్ళు చాలామంది జబ్బు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అడుక్కు తింటున్న వాళ్ళు ఉన్నారు, జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు ఉంటారు. సహజంగా సినిమాల్లో నటించిన సీనియర్ నటి నటీమణులు ఆడవాళ్ళని ఎవరు కూడా వివాహం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు బాగా చెడిపోయి ఉంటారని. ఎందుకంటే ప్రొడ్యూసర్ మాట కానీ డైరెక్టర్ మాట కానీ వినకపోతే వాళ్ళు అసలు ఏ ఛాన్స్ ఇవ్వరు. ఈ మధ్యన శ్రీరెడ్డి అని ఒక వ్యక్తి వచ్చింది, అసలు చూపుకే బాగోదు, ఓవర్ మేకప్. చాలామందితో తిరిగేసింది సినిమా ఫీల్డ్లో, అందరి పేర్లు బయటపెట్టేసింది. శరీరం ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, శరీరం మట్టిలోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు మనం ధరించుకున్నాము ఈ శరీరం మనతో రాదు. అక్షయ శరీరం వేరు, అక్షయ శరీరం అనేది పరలోకంలో తయారు చేయబడింది దేవుడి చేత. ఈ శరీరం భూమి మీద మట్టితో చేయబడింది దేవుడి చేత, దీన్ని దేవుడే చేశాడు. దానిని దేవుడే చేశాడు. నేల మంటి నుండి నరుని నిర్మించి, అది మీకు తెలుసు దేవుడు. మీ కొరకు పరలోకమందు అక్షయ శరీరం దాచబడింది, దేవుడి చేత చేయబడినది. 2 కొరింథీ 5:1 2 కొరింథీ 5:1 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భూమి మీద దేవుడిచ్చాడే ఈ నివాసం, ఈ శరీరం శిథిలమైపోయినను, ఇది శిథిలమైపోద్ది, ముడతలు పడిపోద్ది, కనబడకుండా పోతాయి, వినబడకుండా పోతాయి, కాళ్ళు చేతులు కదలకుండా పోతాయి, వాయిస్ పడిపోద్ది. టోటల్ కొలాప్స్ అయిపోద్ది బాడీ. పరలోకం గురించి ఏం చెప్తున్నాడు? చేతి పని కాక, అంటే మానవ చేతులతో చేయబడినది కాక అని అర్థం. మానవ చేతులతో చేయబడినది కాదు, ఏంటి, దేవుని చేత కట్టబడినది, నిర్మింపబడినది. ఏంటది? నిత్యమైన నివాసము, నిత్యమైన నివాసము పరలోకమందు మనకి ఉన్నదని ఎరుగుదుము. మీకు తెలుసా? మీరు ఎరుగుదురా? మీకు పరలోకంలో శరీరం ఉందని ఎరుగుదురా? పరలోకమందు శరీరం ఉన్నదని ఎరిగితే భూమి మీద ఈ శరీరాన్ని పాడు చేసుకోరు.
ఎందుకంటే ఇది బాగుంటే అది బాగా ఉంటుంది. అర్థమైందా? ఇది బాగులేదనుకోండి అది ఎంత బాగున్నా పరలోకాన్ని అనుభవించడానికి నువ్వు వెళ్ళవు. ఆ శరీరం నీ మీదకి రాదు, నువ్వు ధరించుకోలేవు. అంతే కదండి, డ్రెస్సులు కొనుక్కోవడానికి ఎవరు వెళ్తారు? ఆరోగ్యవంతులు వెళ్తారు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వీళ్ళు ఎవరైనా బట్టలు కొనడానికి వెళ్తారంటే. కనుక పరలోకానికి వెళ్ళవలసిన మనం మన శరీరంలో పాపాన్ని ఏలనివ్వకూడదు అంటున్నాడు. ఈ శరీరాన్ని పాడు చేయకండి, భావించండి దీన్ని. ఒకవేళ ఇది బాగలేదు అనుకోండి నరికి పడేయండి అన్నాడు. అందుకే బైబిల్లో గుర్తుంది కదా, నీ కన్ను అభ్యంతర పరిస్థితి పెరికేయి, నీ కుడి చేయి అభ్యంతర పరిస్థితి నరికేయి, నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవాలలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం. శరీరాన్ని కాపాడుకోండి అంటాను ఎప్పుడు నేను. అందుకే మీ శరీరాలని కాపాడుకోండి, దానిని పాడు చేయకండి. వేళ యాకోబు తన కొడుకుల్ని ఆశీర్వదిస్తుంటాడు. ఆశీర్వదించినప్పుడు ఒక మంచి మాట విన్నాను, మంచి మాట చదివాను బైబిల్లో. మొదటి కుమారుడు ఎవరు యాకోబుకి? లేయాకు పుట్టిన రూబేను. లేయాకు పుట్టిన రూబేను 49వ అధ్యాయంలో ఆదికాండం 49లో యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడురండి, రాబో దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. ఎలా తెలియజేస్తాడు? 49వ అధ్యాయం ప్రారంభం నుంచమ్మా. జాగ్రత్తగా వినాలి మీరు. మీరు కూడా తల్లులు పిల్లలు కన్నారు, తండ్రులు పిల్లల కన్నారు, పెళ్ళి కానివారు జాగ్రత్త, పిల్లలు కంటారు, మీరందరూ జాగ్రత్తగా వినాలి ఇది. రాబో దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. రాబో దినములలో మీకు సంభవింపబోవు సంగతులు ఈయన ఎలా చెప్తాడు? ఈయనేం చెప్తాడు భవిష్యత్తు? ఒక తండ్రికి పిల్లలు పుట్టారనుకోండి, మీకు పిల్లలు పుట్టారనుకోండి, ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, మీ పిల్లల గురించి మీకు తెలీదా?
ఆడు ఎలాంటి పుట్టినప్పటి నుంచి మీరు వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటారు. పిల్లల్ని కట్టా చిన్నప్పటి నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాం. వీడు అబద్ధాలు ఆడతాడా ఆడడా, వీడు బూతులు మాట్లాడతాడా మాట్లాడడా, మీ ముందు నటించడం కాదు, మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్లో పెట్టాలి. పెరుగు తోడుబెట్టినప్పుడు అది అది తొగుడుకుందో లేదో అబ్జర్వేషన్ చేసే మీరు. ఏమండి, పాలు తోడు పెడతారా? నోట్లో వేళ్ళు తీసుకొని వినండి, ఊరికి నోట్లో గోర్లు పెట్టి గీకేసుకొని మింగేస్తుంటారు. తెలుసు మీకు, పాలు మరిగాయా లేదా అబ్జర్వేషన్లో తెలీదా మీకు? జున్నుగడ్డ పేరుకొందో లేదో మీకు తెలీదా? అన్నిటికీ అబ్జర్వేషన్, అందరు అబ్జర్వ్ చేయగలరు. మరి మీ పిల్లల్ని, మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయరా? లేకపోతే మా పిల్లలు మంచి పిల్లలని సర్టిఫికేట్ ఇచ్చేస్తావా కళ్ళు మూసుకొని? ఎవరు పిల్లలను నమ్మకండి, ఎవరు మీకు పుట్టిన మీ పిల్లలను నమ్మకండి. అబ్జర్వేషన్, చిన్ననాటి నుండి వాళ్ళ ప్రవర్తన మనకు అర్థమైపోతుంటుంది. ఒకడు అల్లరోడు ఉంటాడు, ఒకడు సత్తిగాలిపోడు ఉంటాడు, ఒకడు కొంచెం అటు ఇటుగా ఉంటాడు. మన పిల్లలు అబ్జర్వ్ చేయొచ్చు. మనం అలా వాళ్ళకు మన కళ్ళ ముందు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేసరికి ఎందులో పండితులో మనకు అర్థమైపోద్ది. ఏమండి, 30 ఏళ్ళ వరకు నా పిల్లల సంగతి నాకేం తెలియదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. అప్పుడప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళి ఆ పిల్లల్ని పిలిచి, ఎవరే నాన్న ఒకసారి రారా, అలా షాప్కి వెళ్ళి తీసుకొచ్చానంటే, అన్నయ్య వాడిని మాత్రం పంపకండి అన్నయ్య అంటది. అంటే వాడు మంచోడు కాదు, అలాడది. పిల్లలకు ఎన్నేళ్ళు వచ్చినా వాళ్ళ సంవత్సరాలన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకే అర్థమైపోతుంది. మనం బయటికి గొప్పలు చెప్పుకుంటాం, మా పిల్లలు చాలా గొప్పవాళ్ళండి, ఉత్తములండి అని. యాకోబు తన కొడుకులందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. పన్నెండు మంది కొడుకులు కదండి, 13 సంతానం, చివరిది ఆడపిల్ల. ఒకరిద్దరు కాదు, 12 మంది కొడుకులు. పెద్దోడు పెద్దోడు పిలిచాడు, మీరు కూడి రండి, 12 మంది కొడుకులు రండి, రాబో దినములలో మీకు సంభవింపబో సంగతులు మీకు తెలియజేసేదను. మీ క్యారెక్టర్ బట్టి మీరేమైపోతారో
నేను మీకు చెప్పదలుచుకున్నాను అన్నాడు. మీ క్యారెక్టర్ బట్టి తండ్రులారా తల్లులారా ఈ పాఠాన్ని మీరు బాగా నేర్చుకొనవలెను. ఇది బైబిల్ పాఠం, మనుషులు బోధించే బోధనా విధానం కాదు. ఇది యాకోబు కుమారులారా, రెండో వచనం, యాకోబు కుమారులారా కూడి వచ్చి ఆలకించుడి. మరలా ఒక్కొక్కళ్ళని సీక్రెట్గా పిలిచి మాట్లాడటం లేదు. పెద్ద కొడుకు చెప్పింది రెండో కొడుకు తెలియకూడదు, రెండో కొడుకు చెప్పింది మూడో కొడుకు తెలియకూడదు, ఇలాంటి సీక్రెసీ ఏమీ మెయింటైన్ చేయటం లేదు యాకోబు. యాకోబు కుమారులారా కూడిరండి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. నేను చచ్చిపోబోతున్నాను, నేను వెళ్ళిపోతానిక, మరి నేను ఉన్న సంగతులు మీ భవిష్యత్తులు మీకు తెలియకపోతే మీరు డేంజర్లో పడిపోతారు. కనుక నేను నా పెంపకంలో నా కళ్ళ ముందు మీరు ఎలా ఎదిగారో నేను చూశాను. మీ మాటలేటి, మీ నడతలేటి, మీ చూపులేటి, మీ చేతలేటి అన్నీ నాకు తెలుసు. మొట్టమొదటి పేరెత్తాడు రూబేను అన్నాడు. రూబేను, నీవు నా పెద్ద కొడుకు, నీవు నాకు పెద్ద కొడుకు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును, ప్రాణాతిశయమును నీవే. యవ్వన కాలంలో యాకోబుకు పుట్టినటువంటి పెద్ద కొడుకు తండ్రి యొక్క యవ్వనాన్ని తీసుకున్నాడు. ఏటేడు తీసుకున్నాడో చూడండి, తండ్రి నుంచి. అంటే ముసలైపోయే ఒక పిల్లలు పీనుగుల్లాగా ఉంటారు పుడితే. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను ఈ పాఠం. ముసలైపోయారు అనుకోండి, చాలామంది ఆ చేసుకుందామండి పెళ్ళి, కంగారు ఏం లేదు, 40 ఏళ్ళు వచ్చాయిరా నీకు, ఇంకా పెళ్ళా, ఎప్పుడు చేసుకుంటావు? అందుకే మన వాళ్ళు అడుగుతారు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు, మీ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు, మీ అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తారు? ఎందుకంటే రాను 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 ఈడు బొప్పాయి మొక్కలాగా అయిపోతాడు. బొప్పాయి కాడలు చూసారా ఎంతలో ఉంటాయి, శాటంత ఆకు, గాలేస్తే టుప్పు నిరిగిపోద్ది, అది బొప్పాయి. ఆ చెట్టు కూరలు కోసుకుని కత్తితో కోసేస్తే తెగిపోద్ది, అది బొప్పాయి చెట్టు అలాడది. వీక్ పర్సనాలిటీ, యాకోబుకి యవ్వనంలో పుట్టాడు, యవ్వనంలో పుట్టిన కొడుకుని అంటున్నాడు. నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, నా బలము యొక్క ప్రథమ ఫలము, నా శక్తి నీదే, నా శక్తి అంతా నీకోసం ఈ అమ్మకిచ్చాను రా, నీకోసం. లేయా, లేయకిచ్చాను, నా తొలిచూలి నా యవ్వన బలం, నా తొలిచూలి నా శక్తి, ప్రారంభం నాలో నుండి రాబోయే
బలమైన శుక్రకణాలు, శుక్రకణం ఔన్యాతిశయము త్రాణాతిశయము మంచి నిగారింపు త్రాణ బలమైన వాడవి, గట్టివాడవి. నీవే ఇన్ని తీసుకున్నా నా దగ్గర నుంచి, నువ్వు ఇన్ని నేను నీకు ఇచ్చిన నీళ్ల వలె చంచలుడు అయి నీవు అతిశయము పొందవు, గుర్తించవు. నువ్వు నీళ్ల వలె చంచలుడు. అదండి అది కదండి, ఇదండి ఇదండి ఇది కదండి. అందుకే మాటల్లో పట్టేస్తాను, ఎవరైనా మాటల్లో తేడా వచ్చిందనుకోండి పట్టేస్తాను. నీళ్ల వలె చంచలుడవు, నీవు అతిశయము పొందవు, నీ గొప్పతనం అనేది రాదురా నీకు. నా బలమంతా తీసుకున్నావు, నువ్వు ఒక చేతగానడు వాడి కింద మిగిలిపోయి ఇంకొక తప్పు చేసావు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. రూబేను నా మంచం మీదకి ఎక్కను, నలుగురు తల్లులు ఈ 12 మందికి, యాకోబుకి 4 భార్యలు, అందులో ఒక భార్య దగ్గరికి వెళ్ళిపోతాడు వీడు కొడుకై ఉండి. శాపం ఏమని వచ్చింది, వాడు భవిష్యత్తు ఏమని చెప్పేశాడు, నీళ్ల వలె చంచలుడివై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు నువ్వు, అతడు నా మంచం మీదకి ఎక్కును. ఎంత చెడ్డవాడండి, చెప్పాడా తండ్రి? తన తండ్రి భార్య బిలహదు దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆమెతో వెళ్తాడు. కనుక మన పిల్లలు, మనం వాళ్ళని చిన్ననాటి నుండి అబ్జర్వేషన్లో చూడాలి. చిన్ననాటి నుండి వాళ్ళ భవిష్యత్తును బట్టి నువ్వు వాళ్ళని ఏ రీతిలో పెంచాలో ఆ రీతిగానే పెంచాలి. వాళ్ళ పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. చాలామంది అనుకుంటారు, మా నాన్న మా తమ్ముడిని బాగా చూసుకుంటాడు, నన్ను సరిగా చూడంటాడు. కారణం వీడికి తెలీదు, కారణం వీడికి తెలీదు. బాగా పరిశోధించిన తండ్రే తన పిల్లలకు మంచి భవిష్యత్తు వేయగలడు. మరి ఇప్పుడు మీరు ఎవరి భవిష్యత్తు ఇవ్వాలి? చావునకు శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఇప్పుడు నా శరీరం గురించి నాకేం తెలియదండి, నేను చాలా మంచివాడిని అన్నోళ్ళు చేయొద్దండి, ఎత్తలేరు. నా శరీరం చాలా మంచిదండి, చాలా బుద్ధి కలిగింది అనుకో అంటారు ఎవరైనా? మన చూపులు మంచివి కావు మనకు తెలుసు, మన మైండ్ మంచిది కాదు మనకు తెలుసు,
మన ప్రవర్తన అస్సలు మంచిది కాదు. బాగా ఉన్న మగపిల్లడు కనబడితే ఉండలేము, బాగా ఉన్న ఆడపిల్ల కనబడితే తట్టుకోలేము, డబ్బు కనబడితే ఉండలేము. ఏమండి, శరీరములో ఈ బలహీనతలన్నీ మీరు చూసుకుంటున్నారా? మీరు వీటిని చూసుకుంటున్నారా? పిల్లలిద్దరిని కూర్చోబెట్టానండి, మగపిల్లల్ని. ఒకటి తర్వాత ఒకడు ఒకటి తర్వాత ఒకడు కారు వేసుకుని మీటింగ్లకు వెళ్ళిపోతున్నారు దేవుడి పేరు చెప్పి. ఇద్దరికి ఒకేసారి రెండు కొత్త కార్లు కొన్నాను. ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎక్కడికి? దేవుని సభలకు. దేవుని సభలకు అంటే దేవుని సభల కంటే ఆటకపరచకూడదని కొంతమందిలో ఉన్న మూర్ఖత్వం అది. దేవుడు తన పనులకు తనే ఆటంకపరుస్తున్నాడన్న బైబుల్ వచనాలు తెలియనివారా? మీకు చెప్పాను పాఠం అది కూడా. మీరు అక్కడికి వెళ్ళో దాస్యాలకు మీరు వెళ్ళడానికి అడుగు పెట్టొద్దన్నాడు దేవుడు. యేసు వెళ్ళనియ్యలేదు అని చదువుకున్నారు. నువ్వు వెళ్ళేది దేవుడి సేవే, మేమేం కాదటం లేదు. కానీ ఇక్కడ నాకు 73 ప్రపంచంలో పోకిరీలా తిరగలేదు. 73లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాష్ట్రాలు జిల్లాలు ప్రాంతాలు అన్నీ తిరిగి తిరిగి వచ్చిన దేశదిమ్మరణ కాదు నేను. 73 ఏళ్ళు ఎక్కువగా ఉన్నది విశాఖపట్నంలోనే. ఎక్కువగా చదువుకున్నది బైబిలే. అనుభవం అది నా 73 ఏళ్ళ అనుభవం. సమాధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అర్ధరాత్రిప్పుడు ఏ ఆకారం వచ్చినా సరే గుండెకి చచ్చిపోయేవాడిని. అది ఇప్పుడు తెలిసింది నాకు, అప్పుడు తెలీదు. అర్ధరాత్రి కొండ శిఖరాల మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. యేసుప్రభు ఒలివ కొండ ఎక్కాడని, మోషే సేనాయ కొండ ఎక్కాడని. ఏడు వాళ్ళకు 6 కొండలు ఎక్కారా, నేను కొండ ఎక్కాలా? ఆ సీతమ్మధర కొండ అక్కడ రత్న, అది మరియమ్మ కొండ. ఈ కొండలకి ప్రార్థనలు ఎందుకు? బైబుల్లో ఉన్నాయి కొండలకి ప్రార్థన చేశారని. అంటే కొండలకి ప్రార్థన చేస్తే అక్కడికి దేవుడు దిగుతాడని. ఏటో మూఢనమ్మకం. నాకంటే ముందు ఎవరైనా కొండలకి ప్రార్థన చేస్తే నేను అక్కడికి వెళ్తే వాళ్ళు కనపడదు, రాళ్ళు కూడా నా బాబు నువ్వు కూడా వచ్చావరా కూర్చో అని. వీళ్ళు అసలే దేశదెంబర్లు, గుడికే వెళ్ళని వీళ్ళు కొండలకి ప్రార్థన చేస్తారా? విడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోదామని చూసుకుంటుంటారు గుడికొస్తే. గుడికొస్తే విడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోదామని చూస్తారు. వీళ్ళు కొండలకి ప్రార్థన చేస్తారా? గుండెగా చచ్చిపోయేవాడిని దేవుడు కాపాడాడు. వీడు మూర్ఖుడు, వీడికి భక్తి పిచ్చి పట్టింది. కానీ బైబిల్ సరిగా వీడికి తెలియదు, సరిగా చదువుకోలేదు వీడు అని నా మీద దయదలచి కనికరించి ప్రేమించి క్షమించి విడిచిపెట్టేశాడండి నన్ను. అలాగ ఎన్నో అనుభవాలు, నా 73 ఏళ్ళ అనుభవాలు. ఇద్దరిని కూర్చోబెట్టి నాయన మీటింగ్ నుంచి వచ్చారు,
ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకోండి, మరలా బయలుదేరండి. రాత్రులు ప్రయాణం చేయకండి, నైట్ టైం జర్నీలు వద్దు. వేళల్లో ఒకడికే మీటింగ్ అయిపోయిన 2 గంటలకైనా నేను ఇంటికి బయలుదేరిపోతాను, లేకపోతే నాకు నిద్ర రాదు అంటాడట. ఆడ అలాగే బయలుదేరిపోయేవాడు. వెళ్ళటం రావటం, వెళ్ళటం రావటం, యాకోబు పిలిచినట్టుగా పిలిచాను, ఇద్దరిని కూర్చోబెట్టన్నా ఎదురుగుండా. మీరు ఇలాగ ప్రయాణాలు చేయటం నాకు ఇష్టం లేదు, మీకు చాలా ప్రమాదం. ఒకడు విన్నాడు బ్రతుకున్నాడు, ఒకడు వినలేదు చచ్చిపోయాడు. ఇది మీకు ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకు? మెదడుకు 8 గంటల విశ్రాంతి, అది కానీ నిద్రపోకపోతే, అది విశ్రాంతి తీసుకోకపోతే బ్రెయిన్ అటాక్ వస్తుంది నీకు. ప్రయాణాల్లో టైంకు భోజనం లేకపోయినా, ఎక్కడ పడితే అక్కడ ఏ చెత్త పడితే అది చెత్త తినేసినా, ఇతరులు పెట్టారు కదిన మాంసాహారాలు తిన్నా, టైముకు భోజనం చేయకపోయినా, మెయింటైన్ ది టైం, మెయింటైన్ ది ఎక్సర్సైజ్, మంచి ఆహారం, మంచి డైట్ తీసుకోవాలి, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ నీ హార్ట్ అటాక్ ప్రమాదం. బుద్ధి లేకపోతే మనం అలాగే అందరం పోతాం. పెంచే విధానం చెప్పినా వెళ్ళేదనుకోండి, ఏం చేయగలం మనం? చెప్పినా వినలేకపోతే ఏం చేయగలం మనం? పోగొట్టుకున్నాం. ఎంత భారం పడిందో చూడండి. ఇప్పుడు నా గురించి ఆలోచించండి, నా మీద ఎంత భారం పడింది. ఈ వయసులో నాకు అంత భారం ఉండడం అవసరం అండి? నా పిల్లలందరూ నాకు ఫోన్లు చేస్తారండి, డాడీ ఇంత పెద్ద వయసులో మీరు ఎలా తట్టుకొని ఉండగలుగుతున్నారు, మేము మాట మేము చెప్పలేకపోతున్నాం డాడీ అంటారు. ఇంత పెద్ద వయసులో నూట 125 సంవత్సరాలలో యోసేపు ఎన్నో తరం చూశాడు? 3వ తరం అండి. నిజంగా మాట నేను ఇందాక చదివేటప్పుడు ఎంత సంతోషపడ్డానో తెలుసండి. ఆదికాండం 50వ అధ్యాయం 22 23 వచనాలు చూడండి ఒకసారి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికి. ఆదికాండం 50వ అధ్యాయం 22 23 యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క మూడవ తరము పిల్లలను చూచెను. మనస్సే ఎఫ్రాయిములు ఇద్దరు కొడుకులు యోసేపుకి. ఎఫ్రాయిము చాలా మంచోడు మనస్సే కంటే. ఎఫ్రాయిము యొక్క 3వ తరము ఎన్ని సంవత్సరాల్లో చూశాడట? 110 సంవత్సరములు. నేను 3వ తరం చూశాను, 73 సంవత్సరములు. నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటున్నాను,
దేవుని కోసం. పిల్లలు నన్ను మీరు రావాలి మీరు రావాలి మీరు రావాలి మీరు రావాలి మీరు షాపుకి రావాలి మీరు బజారుకి రావాలి మీరు ఇలా సముద్రానికి రావాలి మీరు ఇల్లు ఇక్కడికి రావాలి అలా అక్కడికి రావాలని బుర్ర తినేస్తుంటారండి బాబు వీళ్ళందరూ. నేను రాను ఎందుకంటే ఈ శరీరాన్ని నేను కాపాడుకోవాలరా బాబు, మీకేం తెలుసు రా నా శరీరం బాధ, ఇది బయటకు వచ్చింది అంటే మంచిది కాదు, ఇది దీనికి అన్ని దుష్ట కోరికలే, అవునా కదా. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు పర్వాలేదు, బజారుకు తీసుకెళ్ళాం అనుకోండి ఇంకా మిఠాయి కొట్లు అన్నీ చూస్తుంటారు, బట్టల కొట్లు అన్నీ చూస్తుంటారు, ఆటల వస్తువులు అన్నీ చూస్తుంటారు, అది కొనండి ఇది కొనండి ఇది కొనండి అది కొనండి. మన శరీరం అలాంటిదే, ఇది సామాన్యమైంది కాదు, ఇది చూసిందల్లా కావాలి దానికి శరీరానికి. దీన్ని బయటకు తీసుకెళ్ళడం ఎందుకు, దాని గొడవ అంతా వినటం ఎందుకు, దాని విషయంలో మనం బాధపడడం ఎందుకు, ఇంటికి వచ్చి అమ్మాయా అని అలసిపోయారు నన్ను ఆడలు బాబో అని కూర్చుని పోయారు, పాపం నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు మీరు అన్నాను అప్పుడే, నన్ను చంపడానికి ప్లాన్ చేశారు మీరు, మీకేం పనిలేదు తాతయ్య మీరు అలా కూర్చోండి మీరు అలా తిరిగి తిరిగానే, మరి అక్కడ వరకు వచ్చి కూర్చోవాలా నేను, అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఊరుకుంటారా తాతయ్య ఒకసారి మీరు రండి ఇల్లు చూద్దురుగాని అంటారు, మీరు మంచోళ్ళు కారని నాకు తెలుసు అనుభవం, మీ దగ్గర ఉన్న నాకు అనుభవం అలాంటిది, నేర్చుకున్నాను పాఠాలు మీ నుంచి ఎన్నో పాఠాలు, మీరు నేర్పన అవసరం లేదు, మీ జీవితాల్లోనే నాకు ఎన్నో పాఠాలు నేర్చేసుకున్నాను. దేవుని పిల్లలారా, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకండి. పాపాన్ని ఏలనివ్వకండి, మంచిది కాదు శరీరం, మంచిది కాదు, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి బాగా, అవునా. గతంలో చెప్పేవాళ్ళండి, ఉంగరపు టైంకి ఒక ఉంగరం పెట్టాం అనుకోండి, ఆ పక్కేను కూడా అడుగుతుంటుంది నాకు కూడా ఒక ఉంగరం పెడితే బాగుంటుందని, మీకు తెలుసా తెలీదా, ఒక్కొక్కడికి 5 ఏళ్ళు 5 ఉంగరాలు ఉంటాయండి బాబు, ఈ 5 ఏళ్ళకి 5 ఉంగరాలు ఉంటాయి, 10 మళ్ళీ ఉంగరం మీద ఉంగరం ఉంటుంది, అది కూడా అలాట ఉంగరాలు చూసారా, ఒకడు ఉంగరం మీద ఉంగరం పెడతాడు, ఏటి వేళ్ళకే ఎంత ఆశ ఉంటే నడినెత్తి నుండి అరికాలు వరకు వాటికి ఎంత ఆశ ఉంది, ఒక చేతికి గాజు ఉంటే బాగుంటుందా, ఉంటే 2 గాజులు ఉండాలి కానండి, మరీ 1 గాజు ఏటని, పర్వాలేదు ఒకదానికి వాచి పెట్టుకో ఒకదానికి గోల్డ్ బంగారం గాజు వేసుకో అంటే లేదండి 2 ఉండాలి, 2 కొన్నాం అనుకోండి 2 ఒక చేతికి పెట్టి ఒక చేతికి మళ్ళీ వాచి పెడుతుంది, ఇలా టెక్నిక్స్ అండి, శరీరం తాలూకా టెక్నిక్స్ మనం ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, ఒక పక్క ముక్కు కన్నం పెడితే 2 పక్క కూడా పెట్టాలి, ఈ 2 పక్కలు పెడితే మధ్యకు కూడా పెట్టాలి కమ్మి, మధ్యన దానికి ఒక కన్నం పెట్టేయాలి, మరి ముక్కుకైతే కన్నాలు పెట్టారు, మరి చెవులకు 2 కన్నాలు పెట్టాలి, కింద అయితే కన్నాలు పెట్టారు కానీ మీ మీద ఫ్రేమ్ అంతా కన్నాలు అంటాడు, శరీరం అండి అందరి శరీరాలు అలాంటివే, బంగారం కమ్మిలు లేక కానీ లేకపోతే ఎప్పుడో కన్నాలు పెట్టేద్దరు మీరు, శుభ్రంగా చిరిగిపోయిన జల్లెడ్లాగా ఆ తెలంగాణలో రాయలసీమ చెన్నైలో ఉన్నవాళ్ళు మీరు చూసారో లేదు కానండి, ఈ చెవులు కిందకి అలబడిపోతాయండి, మరి ఎంత బరువు కానీ పెద్దవి ఇలాగ ఏలబడిపోతాయండి, ఇక్కడ ఊగుతుంటాయండి బరువులు, మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి జాగ్రత్త.